ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 6వ అధ్యాయము. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానాన్ని వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ పోయారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వివిధ ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండేవారు. అక్కడ కాలజ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉండేవారు. అందువల్ల కాలజ్ఞానము ఒక క్రమ పద్ధతిలో ఉండదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన కాలజ్ఞానంలో ఎక్కువ బనగానపల్లెలో ఒక ప్రదేశంలో పాతిపెట్టారు. తరువాత దానిపైన ఒక చింత చెట్టు మొలిచింది. ఈ చింత చెట్టు వయసు 400 సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించటం జరిగింది. ఈ చింత చెట్టుకు స్థానికులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ చెట్టు నుంచి కొన్నిసార్లు ఎర్రని ద్రవం వస్తుందని స్థానికులు చెప్తూ ఉంటారు. అయితే ఈ చింత చెట్టుకు కాసిన కాయలు తినటానికి పనికిరావు. అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్లగుట్ట అని పిలుస్తూ ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్కము. ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ఇది అక్షర సత్యం అయింది. ప్రస్తుతము ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారు. వారు విలాసాల విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు. ధర్మభ్రష్టులు అవుతారు. ఇక్కడ రాజులు అంటే పాలకులు అని అర్థము. వారు రాజులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు. అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, దేశాల ప్రధానమంత్రులు కూడా అవినీతి కుంభకణాల్లో చిక్కుకోవటము పత్రికల ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాము. పార్టీ ఏదైనా అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు అనేక అవినీతులకు పాల్పడుతున్నారు. శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ఆచారాలు వదిలి ఇతరుల ఆచారాలను అనుసరించి నాశనమవుతారు. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి శాంతమూర్తులు కూడా ఆవేశానికి, ఆగ్రహానికి లోనవ్వటం మనం చూస్తూనే ఉన్నాము. పైర్లు సరిగా పండవు. పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవటం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది. మొదట తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది. దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలు వదిలేసి కూలీలుగా పట్టణాలకు వలసి వెళ్ళిపోతున్నారు. నీటికి కరువు లేని కోస్తా జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడే కొత్తగా నీటి సమస్య మొదలైంది. దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రాహ్మణులు తమ ధర్మాలను, పౌరోహిత్యము వదిలి ఇతర కర్మలను చేపడతారు. దాని వలన అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోతుంది. పోతులూరు వారు ఈ మాటలు చెప్పిన కాలంలో అది చాలా విడ్డూరము. అప్పట్లో ఎవరికి వారు వారి యొక్క కులవృత్తిని చేపట్టేవారు. ఇప్పుడు ఎవరికి ఏ పని ఇష్టమైతే ఆ పనిలో స్థిరపడుతున్నారు. తుఫానులు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ కారణం వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. ఏనుగుకు పందిపిల్ల పుడుతుంది, పందికి కోడి పుడుతుంది. ఇలాంటి వింత సంఘటనలు మనము ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాము. వివిధ జన్యు కారణాల వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. వీటిని ఏ విధంగా కూడా ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు చెప్పటం జరిగింది. తండ్రి కొడుకులు ఒకరినొకరు దూషించుకోవటమే కాదు, హత్యలు చేసుకోవటం కూడా ఎక్కువైపోయాయి. ఆస్తి పంచివ్వలేదనే కోపంతో తండ్రిని తల్లిని హత్య చేసిన కొడుకుల కథలు ఎన్నో ఉన్నాయి. చెప్పిన మాట వినలేదని కొడుకును, కోడళ్లను తగలబెట్టారనే కథనం కూడా మనం పేపర్లలో చూస్తున్నాము. శిలలు కండలు కక్కుతాయి. ఆ కండలు తినేందుకు ఆకాశం నుంచి గద్దలు వచ్చి నేలపైన వాల్తాయి. వెంటనే అవి చచ్చిపోతాయి. వాటిని పట్టుకొని ప్రజలు గంతులు వేస్తారు. చిన్నా పెద్ద తేడా లేకుండా, ఆడామగ తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. ఇది ఇంకా పెరగవచ్చు. కొండలు మండటం అంటే అగ్నిపర్వతాలు అని సూటిగానే తెలుస్తుంది. నిజానికి మన భారతదేశంలో అగ్నిపర్వతాలు లేవు. ఆగ్నేయాసియా దేశాలలో, యూరప్ దేశాల్లో మాత్రమే కనపడతాయి. అయితే ఈ అగ్నిపర్వతాల గురించి బ్రహ్మంగారు 500 ఏళ్ల కిందట చెప్పటము చాలా ఆశ్చర్యంగా ఉంది. జనుల కడుపులో మంటలు పుడతాయి, నోట్లో బొబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. అయినా సరే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. క్షయలాంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టారు. కానీ క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతున్నాయి. దీనికి కారణము మనము తినే ఆహారములో వాడే ఎరువులు, వాతావరణ కాలుష్యము, మన అలవాట్లు, జీవనశైలి, ఇలా ఎన్నో కారణాలున్నాయి. మొత్తానికి ఈ పరిణామాన్ని 100 సంవత్సరాల కిందటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పటం చాలా అద్భుతము. అణుబాంబుల వల్ల అణుతూలి ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ క్యాన్సరు, ఇతర రోగాలు వస్తాయి. నోట్లో బొబ్బలు రావటం కూడా అణుతూలి చూపించే ప్రభావం వల్లే.
అణుబాంబు ప్రభావం వల్ల మనుషులే కాకుండా క్రూర మృగాలు, పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణించాయి. మొత్తం మీద ఆయన చెప్పినవన్నీ కూడా అన్ని అణుబాంబుల వల్ల కలిగే దుష్పరిణామాలే అని అర్థం చేసుకోవచ్చు.